అమ్మా నీ వచ్చేసా జాయ్ నీకు సిగ్గుగా లేదా మళ్ళీ అదే క్లాస్ లో ఉన్నావా తను కూడా నీతో కలిసి చదివితే బాగుపడతాడా అనుకుంటున్నాను నేను జాయ్ తో పట్టు చదవను మీరు నన్ను వేరే స్కూల్ లో చేర్చాల్సి వస్తుంది ఓ జాయా బలే అబ్బాయి ఈ కుక్కీస్ మొత్తం నువ్వు ఒక్కడివే తింటావా నాకు ఆ చాక్లెట్ కుక్కీస్ మాత్రమే ఇచ్చేయండి నోర్తరు ఓ దుర్గాదేవి ఎప్పుడు నీకు తోడు ఉంటుంది దుర్గాదేవి నీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది నువ్వు ఏం పని చేసావు ఈ రోజు నీకు సరైన గుణపాఠం నేర్పుతాను మనస్ఫూర్తిగా का చెప్తున్నాను దుర్గమ్మా నేను కావాలని ఏది చేయడం లేదు అయినా కూడా నేను శిక్ష అనుభవిస్తున్నాను ఎవరు చేసిన తప్పుకు అన్యాయంగా నేను ఇరుక్కుంటున్నాను నేనే తప్పు చేయలేదని నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్పడం లేదు నువ్వే నన్ను కాపాడాలి దుర్గమ్మా నువ్వే నన్ను కాపాడాలి అక్కడ ఏం చూస్తున్నావు ఏం చెప్పుకోవాలో ప్రిన్సిపల్ గారికి చెప్పుకో Discipline, my boy. Discipline. నీ డిసిప్లిన్ ఏంటో మొదటి రోజే తెలిసిపోయింది నువ్వేమనుకుంటున్నావు పెద్ద హీరో అనా ఏమని చేయగలుగుతావా నో మై బాయ్ నో ఈ స్కూల్లో ప్రతి స్టూడెంట్ సమానమే ఈ విషయం గుర్తుంచుకోపోతే నువ్వు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉండదు అసలు మీరు ఎందుకు దిగులు పడతారు కర్నల్ గారు నేను ఉన్నానుగా స్టూడెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అది ఎలాగో తప్పదులేండి మీరు ఒక్కరే ఎన్ని పనులు చేస్తారండి నేను ఏమంటానంటే వీడి సంగతి నాకు వదిలేయండి రెండు మూడు రోజుల్లో సరి చేసేస్తా మీరు నా గురించి దిగులు పడకండి నువ్వు ఒక విషయం గుర్తుంచుకో ఇక్కడతో ఈ విషయం మర్చిపోతాను అనుకోకు నేను నిన్ను ఒక కంట గౌనిస్తూనే ఉంటాను అర్థమైందా ప్రేమ్ బయట అక్కడ ఏంటి గొడవ కర్నల్ రాఘవన్ గుడ్ మార్నింగ్ మిస్ జాస్మిన్ నా పేరు ప్రేమ్ ప్రకాష్ నేను విద్యార్థులకి మ్యాథ్స్ టీచర్ ని హలో సర్ ఎవరు ఈ అబ్బాయి జాయ్ సైకిల్ అతను మీ క్లాసే హలో జాయ్ హలో మ్యామ్ ఈ కుర్రాడు చాలా అమాయకుడు అమాయకుడా మిగతా విద్యార్థుల కన్నా జాయిని ఒక కంట కనిపెట్టాలి ఏమంటారు జస్మిన్ సరిగా చెప్పారు సర్ రండి మీ క్లాస్ రూమ్ నేను చూపిస్తాను ఆ సర్ మీరు రావక్కర్లేదు అనుకుంటాను జాయ్ నాకు మా క్లాస్ రూమ్ చూపిస్తాడు ఏంటి జాయ్ మన క్లాస్ రూమ్ ను చూపిస్తావు కదూ సరే సీ యు సర్ వెళ్దామా ఇటు వైపు అటు జాయ్తో పాటు పక్కనుండే అమ్మాయి ఎవరో చింటు మింటు వెళ్ళి తెలుసుకురండి అలాగే జాయ్ తనేవరు ఎవరనేది త్వరగా చెప్పు త్వరగా చెప్పు తెలీదా ఆవిడే మన కొత్త క్లాస్ టీచర్ మిస్ జాస్మిన్ మిస్ జాస్మిన్
హలో పిల్లలు. హలో మిస్ జాస్మిన్, నా పేరు చింటూ, జాయ్ బెస్ట్ ఫ్రెండ్ని. వీడి పేరు మింటూ, జాయ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్. కాదు మిస్, నేనే జాయ్ బెస్ట్ ఫ్రెండ్ని. వెళ్దామా జాయ్? పద. గుడ్ మార్నింగ్. నేను మీకు కొత్తగా వచ్చిన క్లాస్ టీచర్ ని, మిస్ జాస్మిన్. సరే సరే, అందరూ కూర్చోండి. మీ అందరికన్నా ముందు జాయ్ ని కలిశాను. జాయ్ లాగే మీ అందరు కూడా ఎంతో మర్యాదగా అనుకుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. మిస్ జాస్మిన్, హలో మేడం. మరోసారి హలో మేడం. నమస్కారం మేడం. మీకేమైనా సాయం కావాలంటే నన్ను అడగండి. లేదు లేదు, పర్వాలేదు. నేను నా క్లాస్ రూమ్ ని చూడాలనుకున్నాను. జాయ్ చూపించేశాడు. హీ ఈజ్ సచ్ ఎ స్వీట్ బాయ్. సరే, నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తాను జాయ్, వెళ్ళొస్తాను పిల్లలు. బాయ్. వెళ్ళి నీ సీట్ లో కూర్చో. అవి, నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను ఇక్కడ కూర్చోవచ్చా? నా పక్కన సీటు ఖాళీగానే ఉంది, రా ఇక్కడ కూర్చో. నా పేరు మీను, మీ పేరు జాయ్ కరెక్టేనా? అవును. ఏంటిది, క్లాస్ కి ఫస్ట్ ఇద్దరు కలిసిపోయారు. నేను రోజు ఇలాగే నీ పక్కన కూర్చుంటాను, సరేనా? ఇలాగే ఎంతకాలం సాగుతుందో అది చూద్దాం. నేను ఇంతకు ముందు నిన్ను లైన్ ఎప్పుడు నేనే ఫస్ట్ ఉంటాను. అవును, ఏంటా కుసగుసలు? ఆ జాస్మిన్ నిన్నేమనింది, స్వీట్ బాయా? లేచి నిలబడా. 2 సంవత్సరాలుగా ఇదే క్లాస్ లో నీకు మ్యాథ్స్ లో 0లు తప్ప ఇంకేం వస్తున్నాయి? సరే, ఇప్పుడు ప్రైమ్ నంబర్ కి ను హోల్ నంబర్ కి ఉన్న తేడా ఏంటో చెప్పావు. నీకు తెలియదు కదా. సరే, మరో ప్రశ్న అడుగుతాను, ఆగు. దీనికైనా చెప్పు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు? నేను నిన్ను అడిగానా, ఈ క్లాస్ లో నీకే పెద్ద తెలివి ఉందని నిరూపించుకుంటున్నావా? అదేంటి ఆ కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఎక్కడ చూస్తున్నావు? సమాధానం చెప్పు. 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై. తోనే ఆడుకుంటున్నారా మీరు? మీరు క్లాస్ నుంచి వెళ్ళండి, వెళ్ళండి. సార్, సార్ ప్లీజ్, ఆమెని బయటికి పంపొద్దు. ఎందుకని బయటికి పంపించొద్దు? ఇలాంటి సేవాభావం ఉన్న వాళ్ళ గురించి ప్రిన్సిపాల్ గారికి కూడా ఈ విషయం తెలియాలి కదా. కానీ సార్, తప్పు చేసింది నేను కదా, నాకు ఆన్సర్ తెలీదు. దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. కుర్చీ తీసుకుని క్లాస్ రూమ్ మూలకెళ్ళి కూర్చో. మీను, ముందు ఈ క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళమన్నానా? సార్ ప్లీజ్ సార్. వెళ్ళి ఆ మూలకెళ్ళి కూర్చోమన్నానా? మీరిద్దరు ఏం చెప్పారు? ఎవరిని ఎత్తుకుతున్నావు? మీలో ఎవరైనా నీలుని చూసారా? నీ వల్ల తన్ని ఇంటికి పంపించేశారు. పాపు నీలు. నేను వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. అసలు తప్పంతా నాదని. అరే
అవి నాకు తిరిగి ఇచ్చేయి. ఏంటి పిల్లలు, మమ్మీ స్కూల్ చూడడానికి వచ్చారా? ప్లీజ్ అప్పులకు తిరిగి ఇచ్చి. వాళ్ళ క్లాస్ అటువైపుంది కదా, నర్సరీ సెక్షన్ లో. చంకీ చంకీ ప్లీజ్ చంకీ, అవి నావి నావి, నాకు తిరిగి ఇచ్చేయి ప్లీజ్. నన్ను నేర్పించుకు చంకీ చంకీ, చెప్పేది చంకీ. నా బ్యాగ్ లో వేసేసుకుంటాను. అవి అవి నాకు సాయం చేయవా ప్లీజ్. నావి నాకు తిరిగి ఇచ్చేమనవా ప్లీజ్. ఓ, మమ్మీని కాపాడడానికి నాన్నగారు కూడా వచ్చేసారు. ఏంటి పిల్లలు, మీ నాన్నగారు మాట్లాడరా? ఏ, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం, మనం ఓ పని చేద్దాం, వీళ్ళిద్దరి కోసం ఓ మంచి పాట పాడదాం. అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా? సార్, నేను ఊరికే. బొమ్మలతో ఆడుతున్నావా? ఆ బొమ్మలు ఇటువు సార్. ఇమ్మంటున్నానా, క్లాస్ అయిపోయిన తర్వాత తప్పకుండా బాస్కెట్ బాల్ కోర్టుకు వచ్చి మీటవు. అలాగే సార్. అందరు వెళ్ళండి వెళ్ళండి త్వరగా. జాయ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. జాయ్, నువ్వు చెంకిని చూసి భయపడతావు ఎందుకు? సార్, తను నాకంటే బలవంతుడు, నేను తనతో గొడవ పడలేను. జాయ్, నువ్వు తనతో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? నువ్వు వాళ్ళలాగా బాల్ వేస్తే కదా. ముందు నువ్వు బాలే సరిగా వేయలేకపోతే కిక్ ఎలా కొట్టగలుగుతావు? జాయ్, నేను ఎంతో తెలివైన వాడుగా చూడాలనుకుంటున్నాను. నంబర్ వన్ గా చదువులోను స్పోర్ట్స్ లోను. మరి స్నేహంలో? నువ్వు స్నేహంలో ఛాంపియన్ అయిపోయావు. లేదు సార్, చాలా రోజుల తర్వాత నాకు స్నేహితురాలు దొరికింది, కానీ నా వల్ల ఆమె చిక్కుల్లో ఇరుక్కుంది. నాకు తెలుసు, ఇక మీద ఆమె నాతో మాట్లాడదు. జాయ్, తను నీ నిజమైన స్నేహితురాలే అయితే అలా జరగడానికి వీల్లేదు. సరే, నువ్వు దిగులు పడకు. నువ్వు బాస్కెట్ బాల్ టీమ్ లో జాయిన్ అయ్యావు కదా? Yes, come, sir. Come. పాస్ చేయి పాస్ చేయి, బాల్ పాస్ చేయి త్వరగా. వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిజంగా ఇలాగే మా టీమ్ బాస్కెట్ లో వేస్తూ ఉండు. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పనా, మీ అన్నయ్య చాలా మంచివాడు. కమాన్ కమాన్ త్వరగా వెళ్ళి ఇక్కడ నుంచి, నువ్వు ఉంటే నా టీం ఓడిపోతుంది. నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా? వెళ్ళి ఇక్కడ నుంచి. ఏయ్ సైకిల్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇది ఆడలేను సార్, నేను ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాను. చాక్లెట్ నీలు, నేను నిన్ను ఎక్కడెక్కడ వెతకానో తెలుసా? ఐఎమ్ సారీ, నా వల్లే నీకు. నీ వల్లే నేను ప్రేమ్ ప్రకాశ్ సార్ బోరింగ్ క్లాస్ నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నేను కర్నల్ రాఘవన్ దగ్గర వెళ్ళాను కదా, ఆయన నాకేం పనిష్మెంట్ ఇచ్చారంటే లైబ్రరీకి పంపించేశారు బుక్స్ అరేంజ్ చేయడానికి. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అని వాళ్ళకేం తెలుసు. వావ్, నాకెంత బాగుందో. అయితే ఇక మీద కూడా మనం ఫ్రెండ్స్ ఏనా? అవును ఫ్రెండ్స్ ఏ. ముందు ఈ చాక్లెట్ తిని ఆడుకోవడానికి వెళ్దాం సరేనా? సరే. ఏ మీను, ఇదేంటి నా చాక్లెట్ ని ఇంకోరికి ఇచ్చేస్తావా? అవన్నీ నాకు తెలుసులే, కడుపు నొప్పికి మంచి మందు చాక్లెట్ తెలుసా? వీడే అల్లరి చేయడంలో నంబర్ వన్. వీడి పేరేంటంటే కొల్విందర్ కొల్విందర్ హరే రామ్ సింగ్ సోడి. ఇంకో పేరుంది చోట పాపే. నువ్వు ఇదైనా ప్రాబ్లం లో ఇరుక్కున్నా లేదా ఇంకో టీచర్ నుంచి తప్పించుకోవాలనుకున్నా వీడిని గుర్తు చేసుకో. అలాగైతే ఒక విషయం చెప్పు, నీకు నిజంగానే కడుపు నొప్పా? చాలా నొప్పిగా ఉంది, నాకేదో అల్సర్ అనుకుంటాను. నోర్మల్, ఇక యాక్టింగ్ చాలే. ఇలాంటి యాక్టింగ్
ఇంతవరకు చూడలేదు. అలాంటి యాక్టివ్ ను చూడలేదంటే నేనే నీకు అది చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడు. అయినా ఇవన్నీ నాకెందుకు? నేను చేయాల్సిన పనిలు బోర్డ్ అన్ని ఉన్నాయి. నువ్వు కామిక్స్ కూడా చదువుతావా? ఆహా, నేను కామిక్స్ చదువుతాను, రాస్తాను కూడా. ప్లీజ్ నీ పనికి రాని కథలు ఇప్పుడు వినిపించగా, లేకపోతే ఆ చాక్లెట్ తీసేసుకుంటాను. సరే బాబు, నేను వినిపించనులే, నన్ను ఇప్పుడు చాక్లెట్ తిను. నువ్వు యుద్ధ వీరుడివి అవునా? ఇప్పుడు కోచ్ కూడా లేరు, చూస్తాను నిన్ను ఎవరొచ్చి కాపాడతారో. ఫైట్ చేద్దాం. నువ్వు వాళ్ళలాగా బాల్ వేస్తే కదా, ముందు నువ్వు బాల్ సరిగా వేయలేకపోతే కిక్ ఎలా కొట్టగలుగుతావు? వద్దు. ఏయ్, భయంగా ఉందా? నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. విధ్వంసం విధ్వంసం అంతా విధ్వంసం 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 అంతా విధ్వంసం. వెళ్ళావు. నువ్వు నాతో రా బాబు, రా రా. అవి గురించి నువ్వేం పట్టించుకోక జాయ్, వాడికి ఏమైందో అర్థం కావడం లేదు. ఏది నోర్తేరు? నాకేం వద్దు. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోక జాయ్. నేను అవితో మాట్లాడతాను, సరేనా? దాని గురించి కాదు, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రోడ్డు మీద పడిపోయాను. ఏంటి, దెబ్బలు ఏమైనా తగిలాయా? అప్పుడు ఉన్నట్టుండి నా చెవులకి ఒక గొంతు వినిపించింది. అది ఎలాంటి గొంతు? ఒక రాక్షసుడు భయంకరంగా నవ్వినట్టు వినిపించింది. డోలుకి చెప్తే అతని సంగతి చూసుకుంటాడు కదా. నేను నిజమే చెప్తున్నాను, భూమిలో నుండి ఆ కన్నం ద్వారా నాకు ఆ గొంతు వినిపించింది. జాయ్, అదంతా నీ భ్రమన అన్నా. కానీ ఏమో తెలీదు, ఆ గొంతు వింటుంటే నన్నే పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. నాకు చాలా భయం వేసిందమ్మా. చూడు జాయ్, భయం అనేది ఎప్పుడూ మన బుర్రలోనే ఉంటుంది. అలా భయం వేసిందనుకో, దుర్గమ్మనే తలుచుకో, అప్పుడు అలాంటి ఆలోచనలేవి రావు. సరే, ఈ కుకీ తిను, అలాగే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నేను స్టవ్ మీద పాలు పెట్టాను, పాలు పొంగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పాల గిన్నెని పక్కన పెట్టాలి, సరేనా? నేను పూజ చేసుకుని వస్తాను. బాబు,